ప్రభుత్వం ఇంత పబ్లిక్ గా ఈ రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతా ఉంటే ఎందుకు మిన్నగుండిపోతా ఉంది? ఒక సంఘటన అయితే ఇదే మొదటి సంఘటన అనుకోని సంఘటన జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేస్తాం, నేను చర్య తీసుకుంటాను వచ్చు. వరుస సంఘటనలు నెల్లూరు వెంకటేశ్వర స్వామి గుడి గాణించి అంతర్వేది గాణించి సింహాచలం గాణించి తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి విజయవాడ దుర్గమ్మవారి గుడి శ్రీశైలం మల్లన్న గుడి ఇన్ని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గుడి ఇన్ని రకాలుగా అక్రమాలు జరుగుతూ ఉంటే కమిషన్ల కోసం ఎంతకైనా బరితెక్కిచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటే వీళ్ళు పబ్లిక్ గా కరోనా కాలంలో 10 కోట్ల రూపాయల వ్యాపారం నుంచి వసూలు చేస్తే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవండి. ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఇన్ని సంఘటనలు మేము దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, ఒక్కదాని మీద విచారణ చేశారా? 30 నెలల మంత్రి 15 నెలలలోగా అయిపోయినని చెప్పి ఇంకో 15 నెలల్లో ఎంత దోచుకుందాం అని చెప్పి అడ్డగోలుగా గుళ్ళ మీద సత్రాల మీద పడి దోచేస్తా ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదు? ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడు? కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కుంటి సాకులు చెప్పద్దు, లేదా రథం పోతే రథం కట్టిస్తాం, కొత్త రథం ఇస్తాం. కొత్త రథం కాదు ఇక్కడ ఇష్యూ, భక్తుల మనోభావాలు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఎంతో నమ్మకంతో కోట్ల మంది భక్తులు ఆయన్ని దర్శించుకొని మొక్కుంటారు. ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో లక్షల మంది పాల్గొంటారు. ఇది నమ్మకంతో కానీ మీరు కట్టించే కోటి రూపాయలు కొత్త రథం వల్ల కాదు. అంటే మీరు గుళ్ళ మీద దాడులు చేసి విగ్రహాలు తీసేస్తే ప్రభుత్వం నిధులతో మళ్ళీ విగ్రహాలు పెట్టిస్తారా? అంటే విధ్వంసాలని చేయమని ఎంకరేజ్ చేసేది మీరే, మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఏదో హిందూ పరిరక్షణకి మేము కట్టుబడి ఉన్నామని మళ్ళీ విగ్రహాలు పెట్టేది మీరే. అసలు ఏమైపోయారండి పీఠాధిపతులు? ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి ముద్దు పెట్టుకున్నటువంటి పీఠాధిపతులు ఏమైపోయారు? ఇన్ని గుళ్ళల్లో అన్ని మత ప్రచారాలు, మత మార్పుళ్ళు, విగ్రహాల ధ్వంసం, రథాలు తగల పెడతా ఉంటే విశాఖపట్నంలో ఉన్న పీఠాధిపతి గారు ఏమైపోయాడు? ఎందుకు మాట్లాడుతున్నా? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఇవాళ ఈ దాడులు హిందూ దేవాలయాల మీద జరిగే దాడులు కావా, లేదంటే ఏదన్నా కల్పితమా, లేదంటే మీకు నచ్చిన మీకు మెచ్చిన పార్టీయో, లేదా మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడని మీకు ఇప్పుడు హిందువుల మనోభావాలు గుర్తు రావట్లేదా? శాస్త్రాలు గుర్తు రావట్లేదా? చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. నలుగురు పీఠాధిపతులు ఇంతకుముందు టీవీల ముందుకు వచ్చేవాడు, టీవీ ముందుకు వచ్చి గత ప్రభుత్వాల్ని చీల్చి చెండాడినట్టుగా మాట్లాడేవాళ్ళు. అదేదో ముఖ్యమంత్రే కావాలని అక్కడ పంపించి దాన్ని చేపించినట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇంత జరుగుతూ ఉంటే పీఠాధిపతులైనటువంటి వారు హిందూ మత సంరక్షణగా చెప్పుకునే వీళ్ళు ఏమైపోయారు? ఎక్కడ కనబడతలా? అంతర్వేది ఘటన జరిగి ఎన్ని రోజులైంది? ఒక్కసారైనా విశాఖపట్నం శారదా పీఠాధిపతి గారు మాట్లాడా? కనీసం ఒక ప్రకటన ఇచ్చాడా? లేకపోతే ఇంకో పీఠాధిపతి గారు ఎవరు వచ్చి మాట్లాడారా? ఇది మీకు కనబడతలేదా? మీరు ఇవాళ ఏ లాభాల కోసం, ఏ స్వలాభాల కోసం మీరు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా? ఏ స్వలాభం కోసం మీరు హిందూ మతాన్ని ఈ ప్రభుత్వానికి తాకట్టు పెడతానని చూస్తా ఉన్నారు? అంటే మీకు నచ్చినటువంటి మీ స్వలాభం కోసం మీ సొంత పనులు అయితే ఇంకా హిందూ మతం ఏమైనా పర్లేదు, హిందూ దేవాలయాల్ని ఎవరు కోలగొట్టినా పర్లేదు, లేదంటే హిందూ దేవాలయాలనే మత మార్పులు జరిగినా పర్లేదు,
హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టిన విగ్రహాలను ధ్వంసం చేసిన ఇంకా పూర్తిగా కబ్జా చేసిన పర్వాలేదనే ధోరణి మంచిది కాదని కూడా పెద్దలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీని మీద అందరూ ముందు రావాలి అన్ని పీఠాధిపతులు కూడా ఏకకంఠంతో ఇవాళ ఇది మన సంస్కృతి మన సాంప్రదాయాలు వేల సంవత్సరాల హిందూ సాంప్రదాయాల్ని పరిరక్షించడం కోసం అందరం కూడా ముందుకు రావాలని పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిబిఐ దర్యాప్తు జరగాలి మంత్రిని బర్తరఫ్ చేయాలి దానికన్నా ముందే గౌరవంగా ఈ అవినీతి మంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా